హాయ్ అండి, ఈరోజు నేను సింపుల్గా తోటకూర ప్రిపేర్ చేశాను. అది ఎలాగో మీతో షేర్ చేసుకుంటాను. ముందు నేను టమాటో, తోటకూర, ఆనియన్, గ్రీన్ చిల్లీ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం కరివేపాకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మొక్కుల్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పప్పులు, జీలకర్ర, ఆవాలు, తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకున్నాను. 2 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి కట్ చేసి వేసుకున్నాను. పసుపు వేసుకున్నాను. కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత తోటకూర వేసుకున్నాను. అదంతా ఒకసారి కలుపుకొని టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉన్నాను మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కలుపుతూ ఉడికించుకుందాము. ఇది దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకుందాము. దీంట్లో ఏమి మసాలాలు అలాంటివి ఏమి వేయక్కర్లేదండి. జస్ట్ కారం, ఉప్పు వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 5 నుంచి 7 మినిట్స్ పడుతుందండి. ఉడికించుకుంటే అయిపోతుంది. ఇది రోటీతో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వాటర్ అలాంటివి ఏం వేయొద్దండి, సరిపోతుంది. ఇట్లనే అంతే అండి, ఒక 5 నుంచి 7 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా హెల్దీగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.